హాయ్ గాయస్ ఎలా అనిపించింది ట్రైలర్ యాక్చువల్లీ యూఆర్ విట్నెసింగ్ సమ్థింగ్ వెరీ యూనీక్ నేను ఫర్ ద ఫస్ట్ టైం నా మూవీలో ఒక చిన్న పార్ట్ ఇప్పుడు దాకా నేను ఎప్పుడు స్క్రీన్ మీద చూడలేదు కిరోని గారి డెక్ మీద పీసీ గారి డిఏ సూట్ మీద తప్ప దిస్ ఈస్ లిటరలీ మీ ఫస్ట్ టైం వాచింగ్ మై ఫిల్మ్ ఆన్ బిగ్ స్క్రీన్ సో యు ఆర్ సీయింగ్ సంథింగ్ దట్ ఈస్ అంటే ఒక బర్త్ ఆఫ్ అ డైరెక్టర్ చూస్తున్నారు మీరు ఈవెన్ ఇట్ ఈస్ వెరీ సరియల్ దట్ మీ అందరితో అంటే మా నాకు మీరు ఫస్ట్ ఆడియన్ బేసిక్గా సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ ఆల్ ఆర్ హియర్ అండ్ చాలామంది నన్ను టీజర్ చూసి అడిగారు వై అంటే దయ్యాన్ని ప్రేమించడం ఎందుకు ఇజ్ ఇట్ అ క్లిక్ బై ఇట్ దయ్యాన్ని ప్రేమిస్తున్నాడు అంటే వస్తారా ఆడియన్ థియేటర్ కానీ ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ ద క్వశ్చన్ ఇస్ వ్యాలిడ్ బట్ నాకు దెయ్యాన్ని ప్రేమించడం అది వై నాట్ అనిపించింది మన పురాణాల్లో దేవతలందరూ మనుషులు యూనో మైతోలు చూసిన వేరే సీతాదేవి అని రాముడు పుట్టిన మనుషుల కిందే కదా సీత చనిపోయి సీతా దెయ్యం అవ్వలేదు సీతా దేవి అయింది యునో దిస్ ఇస్ వాట్ ఐ ఫెల్ట్ అంటే మనం అందరూ మనం పూజిస్తున్న దేవతలందరూ మనుషుల కింద పుట్టి చనిపోయారు చనిపోయి దేవతలు అయ్యారు వై దివ్యవతి షుడ్ బికమ్ అ గోస్ట్ ఇది కన్వీనియన్స్ కన్వీనియన్సా ప్రెస్పెక్టివా అర్జున్ క్యారెక్టర్ పర్స్పెక్టివ్ ఏంటంటే సీతాదేవి పుట్టి చనిపోయింది సీతా దేవి అమ్మవారు అయింది సతీదేవి పుట్టి చనిపోయింది అమ్మవారు అయింది దివ్యావతి కూడా మనిషి కింద పుట్టి చనిపోయింది కదా ఎందుకు కావాలి కన్వీనియన్స్ కాదు ఇట్ ఇస్ హిట్స్ పర్స్పెక్టివ్ మెయిన్ టీజర్లో చూపించింది ఆర్ కన్వీనియన్స్ సినిమాటిక్ కన్వీనియన్స్ గోష్టిని లవ్ చేసేటాన్ని వాట్ ఈస్ అర్జున్స్ పర్స్పెక్టివ్ ఆశీష్ బ్రో నేను ఈ క్యారెక్టర్ మీకు చెప్పినందుకు ఐ నో ఇట్ ఇట్స్ వెరీ డార్క్ మేము షూట్ చేసిన ప్లేసెస్ ఎక్కడో చెప్తే షాక్ అవుతారు మీరు దిస్ ఈస్ నాట్ అ జోక్ శ్మశానాల్లో షూట్ చేసాం మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఈస్ డన్ ఇన్ అేవ్ యార్డ్ అండ్ దెన్ దర్ ఈస్ వన్ సెట్ వెరీ స్పూకీ సెట్ ఇప్పటికీ నేను డైరెక్టర్ అయ్యి ఉండి ఒక్కడనే సెట్లోకి వెళ్ళాను అలాంటి సెట్లో షూట్ చేసాం దిస్ దిస్ బ్లీడ్స్ ఆన్ టు దర్ ఓన్ క్యారెక్టర్స్ అంటే ఇంటికి వెళ్ళిన తర్వాత దిస్ క్యారెక్టర్ బ్లీడ్స్ ఆన్ టు ఆశీష్ అండ్ అలాంటి అబ్బాయి అర్జున్ అన్నవాడు బ్లాక్ తప్ప మీరు చూశారు అక్కడ ట్రైలర్లో బ్లాక్ తప్ప వేరే రంగు వేసుకోడు కాళ్ళకి చెప్పులు ఉండవు మెడలో ఏమో దండ ఎవరితో కూడా మాట్లాడు శ్మశానాల్లో తిరుగుతుంటాడు పొలిమెరల్లో తిరుగుతుంటాడు వీ నో వన్ మోర్ క్యారెక్టర్ లైక్ దిస్ ఉన్నాడు మరి మైథాలజీస్ శివుడు ఎవరితో మాట్లాడు నలుపు తప్ప వేసుకోడు మెడలో దండ ఉంటుంది శ్మశానాల్లో తిరుగుతుంటాడు అలాంటి శివుడు క్యారెక్టర్ మీకు చెప్పినప్పుడు ఇట్ ఈస్ వెరీ డార్క్ దట్ ఐ నో ఇట్ విల్ బ్లీ డాంట్ యువర్ మ్యామ్ వెల్కమ్ ప్లీజ్ వెల్కమ్ సో 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 ప్లీజ్ కమ్ యా అమ్మాయిని చూసుకొని ఐ స్ దిస్ క్యారెక్టర్ విల్ బ్లీడ్ ఆన్ టు ఆశీస్ పర్సనల్ లైఫ్ బట్ బ్రో నేను మీకు ఇది చెప్పినప్పుడు యువర్ వెరీ హెడ్ దట్ నేను క్యారెక్టర్ చేస్తాను అని వి ఆల్ విల్ హ్యావ్ దిస్ వన్ డార్క్ కార్నర్ కదా అంటే ఒక అమ్మాయిని ప్రేమించడానికి లేకపోతే ఒక అబ్బాయిని ప్రేమించడానికి మనకు చాలా ధైర్యం ఉండాలి అంటే ఆ అమ్మాయి రేపు వద్దిన మా నాన్న వద్దన్నాడు మన క్యాస్ట్ సేమ్ కాదని మిమ్మల్ని వదిలేస్తుందని భయపడకుండా ప్రేమించాలి కదా లేదా ఒక అబ్బాయిని ప్రేమించడానికి అరీ నన్ను యూస్ చేసుకుంటున్నాడా లేకపోతే ఇంకో అందమైన అమ్మాయి దొరికితే షిఫ్ట్ అయిపోతాడా అని అనుమానం లేకుండా ప్రేమించాలి దట్ ఇంగ్లీష్ సేయింగ్ దట్ సేస్ యూ నీడ్ మోర్ గట్స్ టు బీ అట్ లవ్ దెన్ టు బీ అట్ వార్ మీ అందరికీ ఆ ధైర్యం ఉంది మీ ఎవరికి తెలియదు యాక్చువల్లీ ఇక్కడ అందరూ అందరినీ ఎవరో ఒకరిని ప్రేమించుంటారు కదా సో ఎవ్రీ బాయ్ హూ లవ్డ్ ఎ గర్ల్ ఎవ్రీ గర్ల్ హూ లవ్డ్ బాయ్ అట్ గట్స్ అంటే ఒక యుద్ధానికి వెళ్ళడం కన్నా ప్రేమించడం చాలా గట్స్ కావాలి దట్ ఈస్ ద టైటిల్ ఆఫ్ అర్ మూవీ లవ్ మీ ఇఫ్ యూ డేర్ సో మామూలు మనిషిని ప్రేమించాలంటే నా అంత గట్స్ కావాలంటే ఒక దెయ్యాన్ని ప్రేమించాలి దిస్ ఈజ్ వాట్ ఐ టోల్ యూ బట్ థ్యాంక్ యూ సో మచ్ భయ నాతో శ్మశానాల్లో తిరిగారు మీరు వీ వీ మేడ్ థింగ్స్ దట్ ఇస్ నేను రివీల్ చేయలేను బట్ ఫర్ ద ఫస్ట్ టైం మన ఇండియన్ స్క్రీన్ చూసే కొన్ని కాన్సెప్ట్స్ మేము అప్లై చేసాము ఐ రీలీ వాంట్ థ్యాంక్ మై ప్రొడక్షన్ డిజైనర్ అవినాష్ కొల్లా స్కల్ రీకన్స్ట్రక్షన్ అనే ఒక కాన్సెప్ట్ వాడాము విచ్ ఇస్ అ లాంగ్ లాస్ట్ ఆర్ట్ దట్ యు హెవ్ సీన్ అండ్ దెన్ ఆశీస్ది అంత డార్క్ క్యారెక్టర్ అయితే అలాంటి క్యారెక్టర్ని ప్రేమించి వాడి ఆ సైక్ని అర్థం చేసుకుని సరే నువ్వు ఒక దెయ్యాన్ని ప్రేమిస్తున్నావా యు క్యారీ ఆన్ ఐ సపోర్ట్ యూ అన్ ఏ క్యారెక్టర్ వైష్ణవి గారిది దట్ హ్యాస్ టు బి ఈవెన్ మోర్ డార్కర్ దెన్ సమన్ హూ లవ్స్ అ గోస్ట్ టు సపోర్ట్ వీళ్ళిద్దరు క్యారెక్టర్స్ నేను తీసుకుంది శివపార్వతుల నుంచే సతీదేవ్ చనిపోయిన తర్వాత కొన్ని వందల సంవత్సరాలు శివుడు సతీదేవ్ ప్రేమించాడు దిస్ ఇస్ వాట్ ఆశీస్ ఇస్ పోట్రెయింగ్ అండ్ దెన్ నెత్తి పార్వతీ సతీ గురించి చాలామంది మాట్లాడతారు కానీ నెత్తి మీద గంగ గురించి ఎవరు మాట్లాడరు గంగా ఇస్ వాట్ వైష్ణవి గారి ఇస్ పోట్రెయింగ్ సో దిస్ ఈస్ సమ్థింగ్ దట్ వీ ఆల్రెడీ సీన్ దట్ ఆర్ గాడ్స్ హెవ్ ఆల్రెడీ లిఫ్ట్ అండ్ దెన్ ఐ మేడ్ ఇట్ ఇన్ డోర్ నార్మల్ మోడర్న్ డే కాలేజ్ డ్రామా కమ్ వాచెస్ ఇన్ థియేటర్స్ లాజిక్ ఉండదు ఎందుకు దెయ్యాన్ని ప్రేమించాలి ఏమవుతుంది దెయ్యాన్ని ప్రేమించి దో లాజిక్ లాజిక్ లేకుండా ప్రపంచాన్ని నడుపుతుంది ఒకటే లవ్ ఇట్ ఇస్ బేర్ ఇన్ ఆల్ ఆర్ హార్ట్స్ థియేటర్కి రండి వై అన్న క్వశ్చన్ అడగకుండా వావ్ అక్కడ ఇంటికి వెళ్ళండి థ్యాంక్ యూ సో మచ్ ఐ హోప్ యూ ఆల్ విల్ ఎంజాయ్ ఆర్ మూవీ ఇన్ థియేటర్స్ థ్యాంక్ యూ లిటరలీ ఈరోజు రోజు కోసం నేను వెయిట్ చేశాను ఆజ్ వన్ ఆఫ్ యూ నేను ఒక వన్ ఇయర్ బ్యాక్ ఇక్కడ కూడా కదా అక్కడ ఉన్న సో ఇఫ్ దిస్ ఈజ్ సో సరియల్ దట్ ఐఎమ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఆఫ్ యూ దట్ యూ గైస్ ఆర్ మై ఫస్ట్ ఆడియన్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ పిక్చర్ క్లారిటీ అండి అసలు మీ లో నిజంగా